భారతీయ జనతా పార్టీకి ఒక ఫీడ్బ్యాక్ టీమ్ ఉంటుంది, అది ఎక్స్పోజ్ చేయరు వాళ్ళు. ఫీడ్బ్యాక్ టీమ్ అంటే డబ్బులు ఇస్తున్నారు, పెయిడ్ సిస్టమ్. అవుట్ సోర్సింగ్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ 9 లో పనిచేసినప్పుడు 2004 ఫస్ట్ ఒక సర్వే పట్టుకుని వచ్చారు ముందు ఒక ఆయన, తెలుగుదేశం గెలవబోతుంది అని చెప్పేసి 2004. కాకపోతే రవిప్రకాష్ గారు మీటింగ్ పెట్టినప్పుడు నేను అన్నా, సార్ ఎవరో అవుట్ సోర్సింగ్ వాళ్ళతో ఎందుకు, వాళ్ళు చేసే సర్వే నమ్మితే ఇప్పుడు అది తేడా వచ్చిందంటే ఫెయిల్ అయితే ఛానల్కి కదా, కొత్తగా ఛానల్ రన్ అవుతుంది, మనం లైన్లోకి వస్తున్నాం, ఫస్ట్ ఎలక్షన్ మనం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు మేము 5 రీజనల్ ఇన్ఛార్జీలు ఉన్నాం, ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను 5 చూసేవాడిని, ఇంకో 4 చూసేవాళ్ళు, ఇట్లా ఉండేవాళ్ళు. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొస్తాము, అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎస్టిమేషన్ ఇమ్మన్నారు. నేనేం చెప్పాను, గవర్నమెంట్ కాలేజీల స్టూడెంట్స్ ఉంటారండి, ఎన్ఎస్ఎస్ లేకపోతే ఎలక్ట్యూషన్ డిబేటింగ్లు చేసేటువంటి బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి కొంత అవగాహన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను కాలేజీల నుంచి వచ్చిన వాడిని, ఆ సిస్టమ్స్లో నుంచి వచ్చిన వాడిని కాబట్టి మాకు అవగాహన ఉంది గ్రౌండ్ లెవెల్లో పల్లెల్లో తిరగడం కానీ ఇవన్నీ, కాబట్టి ఆ అలవాటు ఉంది కాబట్టి నాలాగానే ఉంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళని పంపిద్దాము, క్వశ్చనీర్ అంటే క్వశ్చనీర్ అయ్యని తయారు చేయమన్నారు, అందరం పంపించాము. మొత్తం కలిపితే అప్పుడు అన్ని ఛానళ్ళు అప్పటికప్పుడే పుట్టుకొచ్చిన ఛానల్ ఈటీవీ, తర్వాత పేపర్లన్నీ కూడా ఆ రోజున తెలుగుదేశం గెలుస్తుంది.